హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ చంద్రబాబు ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువో ఎలా తేలిపోయింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తేలిపోయింది. బుధవారం రాత్రి 8 గంటలకు TV9 లో సీఎం జగన్ తో రజనీకాంత్ ఇంటర్వ్యూ ప్రసారం కాగా, అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాగా గుర్తింపు పొందిన ఏబిఎన్లో చంద్రబాబు వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ లైవ్ నడిచింది. ఈ 2 ఇంటర్వ్యూల ప్రసారం ఏకకాలంలో ప్రారంభమైంది. అయితే ఈ 2 ఇంటర్వ్యూల్లో ఎక్కువ మంది జనాలు జగన్ ఇంటర్వ్యూ చూసేందుకు ఇష్టపడ్డారు. TV9 లో జగన్ ఇంటర్వ్యూను లైవ్లో అత్యధికంగా 72,000 మంది చూశారు. ఇదే సమయంలో ఏబిఎన్లో ప్రసారమైన చంద్రబాబు ఇంటర్వ్యూను అత్యధికంగా చూసింది ఎంతమంది అంటే కేవలం 20,000 మంది. ఇక సోషల్ మీడియాలోనూ జగన్ ఇంటర్వ్యూకు సంబంధించిన అనేక వీడియో క్లిప్లు వైరల్గా మారాయి. కానీ చంద్రబాబు ఇంటర్వ్యూ ప్రసారమైనట్లు సోషల్ మీడియాలో పెద్దగా చర్చ కూడా జరగలేదు. అంటే జగన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జగన్ తన ప్రసంగాల్లో గత 5 ఏళ్లలో ఏం చేశానో, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేయబోతున్నానో ఒక్కో అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ఒక్కో అంశంపై ఓపికగా క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ ఏం చెప్తాడో వినాలని ప్రజలు ఆసక్తి చూపారు. ఇక చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను పేదలకు ఏం చేశానో చెప్పుకోలేకపోతున్నారు. సంక్షేమ విషయంలో తన మార్కులు చూపించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికీ జగన్ పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే పేదల పట్ల ఎవరి విజన్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ తను ఏం చెప్పదలుచుకున్నారో అది ముక్కుచూటుగా చెప్పేశారు. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి తనను తాను డబ్బా కొట్టుకోవడం సోది చెప్పడం, అధికారం కోసం ఎంతకైనా దిగజారి హామీలు ఇవ్వడంలో ఆయన మించిన వారు ఉండరన్న విమర్శ ఎలాగూ ఉంది. ఈ కారణంతోనే చంద్రబాబు ఇంటర్వ్యూను చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.